Hi friends, welcome to TS Education. Mee sonta jillalo permanent udyogala korakai 70,000 plus bari udyogalu vetanam 20,000 nunchi 50,000 rupees bumper vacancies bumper scale undi TSAP abhyardulaku manchi suvarna avakasham rendu telugu rashtrala variki kuda ela apply cheyali application enti chivar teedi enti ye udyogalu untai అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. చాలామందికి ఆన్లైన్లో అప్లై చేసే విధానము అడిగారు. ఆ విధానాన్ని పూర్తి డీటెయిల్స్తోని చివరి వరకు ఈ వీడియోను చూడండి. ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ అలాగే మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. పోస్ట్ నేము డెలివరీ ఎగ్జిక్యూటివ్, ఇంజనీర్, మేనేజర్, డెవలపర్, కన్సల్టెంట్, తర్వాత అనలిటిక్స్, టీమ్ లీడర్, అసోసియేట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, లీడ్ హెచ్ఆర్, పార్ట్నర్, బిజినెస్ ఫైనాన్స్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అండ్ అదర్స్, ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. అంటే ప్రైవేట్ ఉద్యోగాలు అయినప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి, కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కావు. ఓన్లీ ప్రైవేటు సంస్థ అయినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినటువంటి మంచి జాబ్ ఆఫర్స్ అన్నమాట ఇవి. అంటే ఇందులో ప్రైవేట్ అయినా కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 70,000 ప్లస్ ఉన్నాయి. మంచి సదవకాశము. ఇక్కడ పే స్కేల్ కూడా చూడండి, మామూలు పే స్కేల్ కాదు, 20,000 నుంచి 58,200 అన్నమాట. మంచి పే స్కేల్, క్వాలిఫికేషన్ 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడిగాడు. ఆ పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఫీ ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సెలక్షన్ జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఉండదు. అప్లై మోడ్ మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ త్రో ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. కాబట్టి మనం ఆల్ ఓవర్ ఇండియాలో, ముఖ్యంగా మన జోన్లో, మన తెలంగాణ ఏపీ జోన్లో కూడా మనం లొకేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి మీకు అప్లికేషన్ రూపంలో చూపిస్తాను, చూడండి. మన కింద లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్లో మీరు ఇవన్నీ కొట్టగానే వస్తాయి. లింక్ మీద క్లిక్ చేయగానే ఈ లెర్నింగ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ మేనేజర్, అందులో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ, ఎథిక్స్ 1, అసోసియేట్ డైరెక్టర్ మొబైల్స్ అంటే బెంగళూరు కర్ణాటక సంబంధించింది, డైరెక్టర్ ప్లానింగ్ ఇది కూడా బెంగళూరుకే, సీనియర్ మేనేజర్ లైసెన్స్ అండ్ ఇది కూడా కోల్కతా వెస్ట్ బెంగాల్, అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్ బెంగళూరు కర్ణాటక, అంటే మన హైదరాబాద్ కూడా వస్తుంది. మనం స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే చూడండి, ఎస్ఆర్ మేనేజర్ బిజినెస్ ఇది బెంగళూరే, సీనియర్ మేనేజర్ బెంగళూరే, స్క్రోల్ చేస్తుండాలి. మనం ఇప్పుడు స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే కింద మనకు వస్తుంటుంది, తర్వాత బెంగళూరు, తర్వాత అసోసియేట్ డైరెక్టర్ బెంగళూరే, అసిస్టెంట్ మేనేజర్ బెంగళూరే, నెక్స్ట్ అన్నీ ఎక్కువగా కర్ణాటక స్టేట్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత థానే మహారాష్ట్ర నుంచి కొన్ని ఉన్నాయి. తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ బెంగళూరులో కొన్ని ఉన్నాయి. రీసెర్చ్ డైరెక్టర్ బెంగళూరు, అంటే మనం ఇంట్రెస్టెడ్ బెంగళూరు కూడా చేసుకోవచ్చు. ఆగ్రా అంటే బెంగళూరు అయినా మహారాష్ట్ర అయినా ఏ స్టేట్లో అయినా మనం అప్లై చేసుకో, మనది వచ్చింది ఇక్కడ చూడండి. అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. ఈ హైదరాబాద్కి సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రీజనల్ సెంటర్ ఇది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మన జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది మనం దీని మీదకి పోయి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. మన లొకేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసిన తర్వాత మనం అప్లై చేసుకునే విధానం కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. మనకి ఇక్కడ ఏం చేయాలంటే అప్లయింగ్ టు అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ హైదరాబాద్ పటాన్ చెరు రీజన్ అనమాట ఇది. ఈ రీజన్లోకి మనం జాబ్ కావాలంటే మన రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, గ్రీన్ బటన్ మీద మనం క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ మీ రెజ్యూమ్ని పూర్తి స్థాయిలో నింపిన తర్వాత ఆ రెజ్యూమ్ని డెస్క్టాప్ మీద కానీ లేదా మొబైల్లో అయితే గ్యాలరీలో కానీ, ఫైల్ మేనేజర్లో కానీ, గూగుల్ డ్రైవ్లో కానీ పెట్టుకొని దాన్ని మనం ఒక్కసారి అక్కడ క్లిక్ చేయగానే చూజ్ అని అడుగుద్ది. ఆ చూజ్ అని అడిగినప్పుడు మనం ఎక్కడ సేవ్ చేసామో దాని మీద క్లిక్ చేస్తే అది వచ్చి ఇక్కడ ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయిపోతుంది. అక్కడ మన రెజ్యూమ్ పెట్టిన తర్వాత మన ఫస్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది, ఎగ్జాంపుల్ మీ ఇంటి పేరు, తర్వాత లాస్ట్ నేమ్ మీ పేరు రాయాల్సి ఉంటుంది, తర్వాత ఈమెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీకు వారు మీరు సెలెక్ట్ అయ్యారా కాదని ఈమెయిల్ ద్వారానే ఇస్తారు కాబట్టి ఈమెయిల్, అలాగనే మీకు ఖచ్చితంగా పనిచేసే ఫోన్ నెంబర్ ఇవ్వాలా. ఇక టోటల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇయర్స్, అంటే ఒకవేళ మీరు ఏదైనా ప్రైవేట్ సంస్థలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు ఎంతకాలం పనిచేశారనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెండర్, మేలా ఫీమేలా, ఎగ్జాంపుల్ మేల్ అనుకోండి, మేల్ మీద క్లిక్ చేయాలి.
అంటే మేల్ ఫీమేల్ ఇద్దరికీ అర్హత ఉందన్నమాట. కరెంట్ లొకేషన్ మీ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ, ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ నల్గొండ, ఖమ్మమ, వరంగల్, కరీంనగర, ఎక్కడైతే అక్కడ ప్రజెంట్ మీరు ఉండేటువంటి లొకేషన్ ఏ ప్లేస్లో ఉంటున్నారో ఆ ప్లేస్ మీద కూడా క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ అక్కడ మనకి కంప్యూటర్ జనరేటర్ ఒకటి ఇచ్చాడు, ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి. ఐఎమ్ నాట్ రోబోట్ అంటే ఇది గూగుల్ సెక్యూరిటీ కోడ్ అనమాట. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అది ఇవి ఈ జాబ్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ కలిగినటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ కాబట్టి ఈ సంస్థలో ఒక్కసారి కనుక జాబ్ వస్తే మీరు అంచెంచెలుగా మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు మేనేజర్ స్థాయికి, రీజనల్ మేనేజర్ స్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అయితే కాదు, ప్రైవేట్ ఉద్యోగం అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగంతో ఈక్వల్గా ఇందులో పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. అట్ ఎ సేమ్ టైం మీ లొకేషన్లో మీ జిల్లాలో చేసుకునేటువంటి మంచి సదుపాయం ఉంది. ఈ ఇంత భారీ మొత్తంలో 70,000 ఉద్యోగాలు అనేవి అంత ఈజీ సులువైనటువంటి అంశం కాదు. ఈ 70,000 ఉద్యోగాలకి మీరు ఖచ్చితంగా ఒక జాబ్ని మీరు సాధించగలుగుతారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ తో ఒక జాబ్ వస్తుంది. ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్లో కూడా వెళ్దాం చూడండి. ఇక మనలో మనం కింద చిన్న లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మనకి 70,000 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్, హౌ టు అప్లై ఫ్లిప్కార్ట్ జాబ్స్, ఫ్లిప్కార్ట్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇలా మనకి టోటల్గా ఇలా మనకి డెస్క్టాప్ మీద మనకి బోర్డు మీద వస్తుంది. అంటే కంప్యూటర్ కానీ ఇలా మన ఆటోమేటిక్గా మొబైల్లో కానీ వచ్చినప్పుడు మనం ఎన్నిగా యాడ్స్ అనమాట, ఎన్ని స్క్రోలింగ్ 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 చేసుకుంటూ కిందికి వెళ్ళాలి. స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళాం, ఇక్కడికి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ అని ఉంటుంది. మనం ప్రతి నోటిఫికేషన్ ఖచ్చితంగా లింక్ ఇస్తున్నాం, ఆ లింక్ కింద ఖచ్చితంగా ఇట్లనే ఉంటుంది ప్రతి నోటిఫికేషన్ కూడా. మీరు గమనించండి మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చాడు, ఇక మీకు చూడండి ఏమని ఇచ్చాడు, ఫ్లిప్కార్ట్ గురించి అబౌట్ లైఫ్ అండ్ ఫ్లిప్కార్ట్ జాబ్స్ ఇవన్నీ ఇచ్చాడు. దీన్ని స్క్రోల్ చేసుకుని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ లాగిన్ కావడానికి మనకి చివరిని చెట్టు చివరి ఇస్తాడు. చాలామందికి అప్లై చేసుకోవడం పాపం తెలియదు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి లింక్ ఓపెన్ కావట్లేదు, లింక్ ఎలా ఓపెన్ కావాలని చాలామంది చాలా సందర్భాల్లో మనకి అడుగుతూ ఉన్నారు కాబట్టి పాపం కామెంట్ రూపంలో ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఇంకా చాలా కిందికి వెళ్ళిపోవాలి, స్క్రోలింగ్ చేసుకుంటూ స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అబౌట్ ద టీమ్ ఇవన్నీ జస్ట్ ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, వాళ్ళకి సంబంధించినటువంటి బ్రోచర్స్, వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీసు అవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటి కింద లాస్ట్లో ఉంటుంది. మనం స్క్రోలింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో మనకి అప్లై చేసే విధానం వస్తుంది. అప్పుడు దాకా ఉపయోగపట్టాలి, ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి మధ్యలోనే మనం వదిలేయద్దు, లాస్ట్ వరకు వెళ్ళాలి. చూడండి ఇంకొస్తుంది, ఇక్కడికి వచ్చినాక లాస్ట్లో అప్లై లేక బ్యాక్ అని ఉంది, ఇక్కడ మనం అప్లై మీద క్లిక్ చేయాలి. అదే క్యాండిడేట్ లాగిన్ చేయగానే ఇలా వస్తుంది మనకి, హైదరాబాద్ పటాన్ చెరువు అప్లయింగ్ టు అసిస్టెంట్ మేనేజర్ లేదా సెక్యూరిటీ హైదరాబాద్ పటాన్ చెరువు అని వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏమంటే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అన్నాడు. మీకు రెజ్యూమ్ ఒకటి తయారు చేసుకోవాలని చెప్పాను నేను ఆల్రెడీ. మీకు రెజ్యూమ్ ఉంటుంది లేదా వైట్ పేపర్ మీద కానీ లేదా ఒక ఫార్మేట్ ఉన్నటువంటి రెజ్యూమ్ మీద కానీ మీరు పూర్తి వివరాలు నింపుకోవాలి. అది నింపుకొని గూగుల్లో కానీ లేదా గ్యాలరీలో కానీ పెట్టుకోవాలి, లేదా కెమెరాలో కానీ తర్వాత కమాండర్లో కానీ ఫైల్స్లో కానీ పెట్టుకుంటే ఈజీగా దాంట్లోకి మీరు చూజ్ ఆన్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద నొక్కగానే ఒక చూజ్ ఆన్ ఫైల్ అని ఉంది కదా ఆ బ్లూ బటన్ మీద, దాని మీద నొక్కగానే ఆ ఫైల్లోకి వెళ్ళొచ్చు. రెజ్యూమ్ చూడండి ఒకసారి ఎలా నింపాలో. రెజ్యూమ్ వర్క్షీట్ నేము, తర్వాత అడ్రస్, మీ సిటీ, ఫోన్ నెంబరు, ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఖచ్చితంగా పనిచేసేటువంటి ఈమెయిల్ని ఇవ్వాలి. అది పనిచేయనటువంటి ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి మీరు సెలెక్ట్ అయ్యారా కాలేదో అనేది మీకు తెలియదు. మెయిల్కి మాత్రమే ఖచ్చితంగా పంపిస్తారు, మీరు సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాకపోయినా మెయిల్కి పంపిస్తారు. కాబట్టి మెయిల్ అడ్రస్ మంచిగా ఇవ్వండి. జాబ్ ఆబ్జెక్టివ్ అంటే ఫ్లిప్కార్ట్లో జాబు ఏది మీకు అందులో వచ్చినటువంటి క్యాటగిరీస్లో ఏ క్యాటగిరీ కావాలో అప్లై చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీయా, అందులో ఏంటి ఆ గ్రూప్ చెప్పండి. మేజర్ అంటే మేజరే, మీరు మైనర్కి ఎలిజిబుల్ లేదు కాబట్టి. ఇక తర్వాత ఇక్కడ మీకు ఇచ్చాడు, ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా మీకు, అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ తర్వాత ఇంకేమన్నా ఇంతకుముందు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పని ఏమైనా కొన్ని మీకు ఉంటే అవి పెట్టేయండి. తర్వాత
రిలేటెడ్ కోర్సెస్, మీరు దీనికి సంబంధించినటువంటి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్ అయినా కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఏమైనా చేశారా అవి ఉంటే అవి వాటిని కూడా మెన్షన్ చేయండి. ఇంటర్న్షిప్ ఏమైనా చేశారా చేయండి. ఎంప్లాయర్ ఇంతకుముందు ఏమైనా ప్రైవేట్ ఎంప్లాయర్గా మీరు చేశారా చేస్తే పెట్టేయండి. ప్రజెంట్ ఎంప్లాయర్ మ్యాక్సిమం ఉండరు అన్ఎంప్లాయ్ కాబట్టి అన్ఎంప్లాయ్ని పెట్టచ్చు, నో ప్రాబ్లం. తర్వాత డేట్, ఎంతకాలం పనిచేశారు మీరు అన్ఎంప్లాయ్గా, ఎంప్లాయ్గా అయితే. కానీ మీరు అన్ఎంప్లాయ్ అని పెడతారు కాబట్టి డేట్ ఇయర్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఈ ఎక్నాలజీమెంట్ అనమాట, ఇది మీరు పూర్తి స్థాయిలో కూడా మంచిగా మీ రెజ్యూమ్ నింపి దాన్ని మీరు డెస్క్టాప్ మీద కానీ, అంటే ల్యాప్టాప్లో అయితే నేను డెస్క్టాప్ మీద కానీ, లేదంటే మొబైల్ ద్వారా అయితే మాత్రం గ్యాలరీలో కానీ, ఫైల్ మేనేజర్లో కానీ, లేకపోతే గూగుల్ డ్రైవ్లో కానీ సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం వచ్చినట్టుగా చూస్ ఫైల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూస్ ఫైల్లోకి వెళ్ళగానే మీరు ఆటోమేటిక్గా ఒక లింక్ వచ్చేసింది, అప్లై అయింది. చూడండి ఒక అప్లికేషన్, అది మీ ఫైల్ ఇమేజ్ నేమ్ అనమాట వచ్చేసింది. ఇంకా అది కొట్టిన తర్వాత ఓకే మీ రెజ్యూమ్ వెళ్ళిపోయింది, అప్లోడ్ రెజ్యూమ్ ఓకే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ అయిన తర్వాత కింద మళ్ళీ మీ నేమ్ని రాయాల్సి ఉంటుంది. నేమ్ అడిగాడు ఇక్కడ సేమ్ ఇంతకుముందు రాయాలి, ఫస్ట్ నేమ్ రాయాలి, ఇంటి పేరు, లాస్ట్ నేమ్ మీ పేరు రాయాలి, ఈమెయిల్ పనిచేసే ఈమెయిల్ వేయాలి ఖచ్చితంగా, అది పనిచేస్తున్నటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని. ఈమెయిల్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఫోన్ నెంబర్, అది కూడా పనిచేసే ఫోన్ నెంబర్ వేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈమెయిల్ ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా మీ జాబ్కి అదే సరైనటువంటి అడ్రస్ అనమాట. ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్ వేయాలి, లేకపోతే నిల్. ఇంకా తర్వాత ఇక నెక్స్ట్ మీకు ఇవి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మిస్టేక్ చేసుకోవద్దు. జెండర్ మేలా ఫీమేలా, అది ఓకే అది మేల్, మేల్ అయితే మేల్ అని కొట్టండి. ఇక నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ కరెంట్ లొకేషన్, మీరు ఉండే లొకేషన్ ఏ పట్టణంలో ఉంటున్నారు లేక ఏ గ్రామంలో ఉంటున్నారు అవి మాత్రం ఖచ్చితంగా రాయండి. అక్కడ దాని మీద మనకి ఇస్తాడు, మీరు అది అడగగానే ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఏమంటే సబ్మిట్ బటన్ మీద నొక్కాలి. సబ్మిట్ బటన్ మీద నొక్కేటప్పుడు ఒకటి అడుగుద్ది మీకు ఇక్కడే, ఇంత ముందు లాగానే మనకి కంప్యూటర్ జనరేటర్కి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ వస్తుంది అనమాట. ఐఎమ్ నాట్ రోబోట్ అని చూడండి, ఇక్కడ వచ్చేది ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని వస్తుంది, అంటే క్యాప్చా అనమాట. దాని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మీరు పంపినటువంటి అన్నిటిని కూడా సెక్యూరిటీగా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఓకే అని వస్తుంది. ఓకే అని వచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ కొడతాం. ఈ విధంగా మనం ఈ అప్లికేషన్ని నింపుకోవాలి. చాలామంది కంగారు పడుతున్నారు, పాపం చాలామందికి తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా మొబైల్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ ఖచ్చితంగా మీరు ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ పడబాకండి. ఒకటికి రెండు సార్లు వీడియోని చూడండి, లాస్ట్ వరకు చూడండి, చూసి ఎలా అప్లై చేయాలో చేయండి. కింద లింక్ ఇస్తాను వీడియో కింద, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ రాగానే ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, ఇంకా ఆటోమేటిక్గా అందులో అడిగినటువంటి రెజ్యూమ్లోకి, అంటే మీకు చెప్పేయండి దాకా 70,000 పోస్టుల తర్వాత చివరికి స్క్రోలింగ్ చేసుకుంటూ లాస్ట్కి పోయినాక అప్లై లేకపోయినాక చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు మాత్రం అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.